ఫ్రెండ్లారు కదా, ఈ రోజు జెమినీలో సినిమా కూడా ఉంది. పాపం తాతయ్య లెక్కలు వీక్ అనుకుంటా. ఈరోజే వచ్చి ఈరోజే వెళ్ళిపోవడం ఏంటన్నా, రెండు రోజులు ఉండి వెళ్ళొచ్చు కదా. లేదమ్మా, సాయంత్రం మళ్ళీ అక్కడ మీటింగ్ అటెండ్ అవ్వాలి. ఒక్క నిమిషం. సారీ అండి, మా ఇల్లునుకుని వచ్చేసాను. ఏమిటో నాకు మతిమరు మరీ ఎక్కువైపోతుంది. అల్లుడు గారు రండి, ఇది మీరులే, నేను మీ మామగారిని. మీరు నా మామగారా? అంటే ఈ అమ్మాయి మీ కూతురు? దీన్నే నేను పదేళ్ళ కింద పెళ్లి చేసుకున్నాను. రక్షించారు, అది గుర్తు పెట్టుకున్నారు. నా మతిమరుపు సరే, నువ్వే నాకు గుర్తు చేయొచ్చు కదా. ఏమండి, ముందు డస్ట్బిన్ కింద పెట్టండి. డస్ట్బిన్ ఏంటే? ఇది నా బ్రీఫ్. ఐఎమ్ సారీ, నా బ్రీఫ్ కేసు ఆఫీస్ లో మర్చిపోయి డస్ట్బిన్ పట్టుకొచ్చి సార్. అయినా మీరేంటి సడన్ గా దిగిపోయారు? ఏం లేదు, ఆఫీస్ పని మీద వచ్చాను. పనిలో పని శైలు పెళ్లి విషయం కూడా మాట్లాడదామని. పెళ్లి విషయమా? అవునమ్మా, జైపూర్ లో మన తెలుగు వాళ్లే, వాళ్ళ అబ్బాయి కంప్యూటర్ సైన్స్ చేసి స్టేట్స్ లో సెటిల్ అవుదాం అనుకుంటున్నాడు. మొన్న మాటల సందర్భంలో మన అమ్మాయి అభిప్రాయం కూడా తెలుసుకోమన్నారు. కానీ శైలి ఇక్కడ ఎవరినో ప్రేమించింది కదా. ఏమిటి? నేను నమ్మను. ఏమ్మా, నిజమా? నిజమేనన్నా. ఎవరా అబ్బాయి? జైపూర్ లో శైలికి యాక్సిడెంట్ అయినప్పుడు బ్లడ్ ఇచ్చాడు. ఎవరే అతను? వసంత కుమార్. మీకు గుర్తుందా అండి? అతన్ని ఎలా మర్చిపోగలను? అతనే మన శైలికి మళ్ళీ లైఫ్ ఇచ్చాడు. అతనే శైలి ప్రేమిస్తుంది. చాలా మంచి అబ్బాయి నాన్నా, డబ్బుందన్న గర్వం ఏమాత్రం లేదు. నిజమేనమ్మా, ఆ రోజు అతని మంచితనం అతని ప్రవర్తనలోనే తెలిసిపోయింది. కానీ హాయ్ డాడీ. ఏమైంది పిన్ని? మేం చెప్తాం, నీ లవ్ మ్యాటర్ డాడీ తాతయ్యకు రిలే టెలికాస్ట్ చేశారు. ఇంకా నీ పని అవుట్. రే, ఇక్కడ ఇంత కలరింగ్ ఉందని తెలిస్తే మేము రోజు వచ్చి ఇక్కడే ఆట నేర్చుకునే వాళ్ళమే. ఏరా రే వసంత్, ఆ గ్రీన్ ట్రై చేస్తే పడదు, కష్టం. పోనీ ఆ వైట్ ట్రై చేస్తే పడిపోతా? ఆ వైట్ ఇవ్వాలరా విధవా, దాంతోనే మొత్తం అన్ని వెయ్యాలి. అలాగా, ఆ వైట్ ట్రై చేస్తే మొత్తం అన్ని పడిపోతాయా? రే మరవాడుకున్నారా రా. ఓకే, ఫ్రీగా ఉంటే మళ్ళీ కలుద్దాం. ఏంట్రా డబ్బులతో ఆట నేర్చుకుని వాడిని ఓడిస్తావా? ఇది టూ బచ్చరా. ఆట అనగా ఎవరైనా ఒకటే, నువ్వు మూస్తావా? హలో, హాయ్ వసంత్, నేను శైలుని. నువ్వు వెంటనే మా ఇంటికి రావాలి, ఊరు నుండి డాడీ వచ్చారు. వసంత్ అవుట్. ఆయన ప్రచారం అయినా నన్నెందుకు చూడటం? ఆల్రెడీ చూశారుగా. మన లవ్ మ్యాటర్ డాడీకి తెలిసిపోయింది. తెలిసిపోయిందా? టెన్షన్ పడకు, ఆయనకు నీ మీద మంచి ఒపీనియన్ ఉంది. నిన్ను వెంటనే చూడాలంటున్నారు, ఒకసారి వస్తావా? ఓ రావచ్చే, కానీ అదే మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది, బాగా దెబ్బలు తగిలాయి, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, చాలా సీరియస్గా ఉన్నాడు, అందుచేత ఇప్పుడు రాలేను శైలు. ఓ పని చేస్తా, మీ ఫాదర్ని రేపు కలుస్తాను. అయ్యో కుదరదు, ఈవినింగ్ 4:00 ఫ్లైట్ లో వెళ్ళిపోతున్నారు. అయితే ఈసారి వచ్చినప్పుడు కలుస్తాను. సరే, డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ కి వచ్చేస్తాను. తప్పకుండా వస్తావుగా? తప్పకుండా వస్తాను, మీ ఫాదర్ని చూడాలని నాకు మాత్రం ఉండదా? ఓకే, నీకోసం ఎయిర్పోర్ట్ లో ఎదురు చూస్తుంటాం, బాయ్. ఏడమ్మా వసంత్ కుమార్ ఇంకా రాడే? వచ్చేస్తా డాడీ. పోన్లే, ఈసారి వచ్చినప్పుడు కలుస్తానులేమ్మా. ఈ పాటికి వచ్చేయాలి, ఇంకో 5 minutes వెయిట్ చేయండి డాడీ ప్లీజ్. నేను వెయిట్ చేస్తానమ్మా, కానీ ఫ్లైట్ వెయిట్ చేయిద్దా? ఇంతకీ వస్తాడంటావా? తప్పకుండా వస్తాడు డాడీ. ఒకవేళ మర్చిపోయి ఉంటాడంటావా? ఉండండి డాడీ, సెల్ కి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. హలో, సెల్ మోగుతుంది, అటెండ్ చేయట్లేదు. ఎనీ ప్రాబ్లం? ఏంటి, గర్ల్ ఫ్రెండ్ ఫోనా? అటెండ్ చేయటం ఇష్టం లేదా? నో టెన్షన్ ప్లీజ్. నౌ యూ హ్యావ్ టు సే మీ థ్యాంక్స్. థ్యాంక్స్, ఇట్స్ ఓకే. ఏమైంది? సెల్ ఆఫ్ చేశారు డాడీ.
బహుశా ఏదైనా పనిబడి నేను టైం అయింది నేను బయలుదేరతానమ్మా. గుడ్ మార్నింగ్ అంకుల్. హలో ప్రకాష్. ఫైన్ అంకుల్. అమ్మా శైలు, నా క్లోజ్ ఫ్రెండ్ గోపాలరావు గారు లేరు, వాళ్ళ అబ్బాయి ప్రకాష్, సిబిఐ ఆఫీసర్. హలో. మా అమ్మాయి శైలు. ఓహో, మీరు ఎక్కడికి? జైపూర్. నేను అక్కడికి. వెరీ గుడ్, కమ్ ఆన్. డాడీ, ఫైనల్ కాల్ విన్నావుగా, ఇంకా ఫ్లైట్ నా కోసం వెయిట్ చేయదు, నేను వెళ్ళి తీరాలి, వస్తాను. బాయ్. బాయ్ డాడీ. శైలు, అంకుల్ ఎక్కడ? అంకుల్ ఎక్కడ శైలు? సారీ శైలు, నేను టైంకి వెళ్ళాను కానీ ట్రాఫిక్ జామ్ అవడం వల్ల లేట్ అయింది. నీకోసం ఎంతసేపు వెయిట్ చేస్తారో తెలుసా? అసలు డాడీని కలవాలనే ఇంట్రెస్ట్ నీకు లేదు. అరే ఏం చేయాలి, అలా మాట్లాడతావు? నేనేమనుకునొచ్చానో తెలుసా? అంకుల్ని కలిసి ఆయన చేత ప్రోగ్రామ్ అంతా క్యాన్సిల్ చేయించి ఇంటికి తీసుకెళ్లి మమ్మీ డాడీని పరిచయం చేసి నైట్ గ్రాండ్ డిన్నర్ ఇద్దాం అనుకున్నాను. చెత్త ట్రాఫిక్ జామ్ ప్లాన్ అంతా పాడు చేసింది. ఈసారి అంకుల్ వచ్చినప్పుడు నేనే దగ్గరుండి ఆయన రిసీవ్ చేసుకుంటాను. ఓకే ఓకే, కమ్ ఆన్ లెట్స్ మూవ్. డాడీ నాకు జైపూర్లో ఒక సంబంధం చూసారట, అందుకే. సారీ అంటే సారీ, గొడ్డును బాదినట్టు బాది. నీకేమన్నా పిచ్చా? ఏంటిది వసంత్, ఇంత చిన్న విషయానికి ఎందుకు అంత టెన్షన్ పడ్డావు? శైలు, నీ మీద పువ్వు పడ్డా కూడా నేను తట్టుకోలేను. ఆ చెట్టుని నరికేస్తాను.